హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఇదైతే భోగి రోజు అనమాట మార్నింగే లేచి భోగి మంట వేసుకున్నారు యాక్చువల్లీ నాకు ఇక్కడ కొత్త కదా సో భోగి మంట వేస్తారని నాకు తెలియదు అంటే కొన్ని చోట్ల ఆర్డర్ కాబట్టి నాకు ఇక్కడ కూడా ఆడతారు ఆర్డరు అనేసి నేను కామ్గా ఉన్నాను బట్ మార్నింగే కాల్ వచ్చింది అనమాట పవిత్ర నుంచి కాల్ చేసి కిందికి రానంటే నేనేమనుకున్నానంటే కింద ముగ్గేమైనా వేస్తున్నారేమో పెద్దగా సో నాకు హెల్ప్ కోసం రమ్మంటుందేమో అక్క అనుకున్నాను సో లేచిన వెంటనే కిందికి వెళ్ళి చూస్తే భోగి మంట చుట్టూ ఆడుతున్నారనమాట సో నేనైతే ఇంకా ఫ్రెషప్ కాలేదని చెప్పేసి భోగి మంట దగ్గరికి వెళ్ళలేదు బట్ అక్క ఓకే పర్లేదు ఫ్రెషప్ అయినా కాకపోయినా పర్లేదు అంటే సరే అని చెప్పేసి నేనైతే జాయిన్ అయిపోయాను అనమాట ఇక్కడ మాక్సిమం మెంబర్స్ కొంతమంది ఫ్రెషప్ అయ్యారు కొంతమంది ఫ్రెషప్ కాలేదు సో నేను అలా జాయిన్ అయిపోయాను ఇంకోటి వైషూని తీసుకెళ్దామంటే అప్పటికి లేవలేదు లేవలేదన్నమాట సో అందుకనే తనని తీసుకెళ్ళలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను సో కొన్ని సాంగ్స్ వేసి భోగి చుట్టూ భోగి మంట చుట్టూ కొంచెం సేపు అయితే డాన్స్ వేసామన్నమాట అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపు అయినాక వైశ్యులు వేచింది తర్వాత అన్ని కూడా తీసుకెళ్ళి బొట్టు పెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము కొంతవరకు అయితే ఎంజాయ్ అనమాట మా ఎక్కువ అంటే ఎక్కువ మంది చెయ్యరు కదా ఇలా అంటే మ్యాక్సిమం మనం పల్లెటూర్లలో చూస్తాము సిటీలో చాలా తక్కువ బట్ ఇక్కడ సెలబ్రేట్ చేశారనమాట సో హ్యాపీ అనిపించింది ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయింది నెక్స్ట్ మనకి సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులు కదా సో ఇంటికి వెళ్ళేసి ఇంకా ముగ్గులు స్టార్ట్ చేసామన్నమాట ఇంకా వయసు అయితే నన్ను ఒకటి డిస్టర్బ్ చేస్తుంది ఇది భోగి రోజు ఈ ముగ్గు నేనేసింది వైశ్యూ అస్సలు మాట వినట్లేదు మధ్యలో అనమాట అస్సలు అయ్యని సో సో అయితే ఎలానో అలా ఎంగేజ్ చేసేసి ఇంకా మా ఆయనకి ఇచ్చేసాను అనమాట కొంచెంసేపు పట్టుకో అంటే తను చాలా నమ్మగైపోయేదాకా కూడా తను పట్టుకున్నాడు సో నేనైతే ముగ్గు వేసేస్తున్నాను ఇంకా పిండి వంట విషయాలకు వస్తే మాత్రం నాకు ఎక్కువ రావన్నమాట నాకు పిండి వంటలు చేయడం రాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ ఇంట్లో కంటే కూడా హాస్టల్లో స్టడీ పర్పస్ హాస్టల్లో ఎక్కువ ఉన్నాను ఎక్కువ నాకు అందుకని పండగల గురించి కూడా ఎక్కువ నాకు నాలెడ్జ్ ఉండదు అనమాట ఏ పండుగకి ఏం చేస్తారు అనే నాలెడ్జ్ కూడా నాకు చాలా తక్కువ అనమాట సో పిండి వంటలు కూడా నాకు ఎక్కువ రావు సో అందుకని చెప్పేసి నేనైతే పిండి వంటల ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు ఇంకా మా అత్తమ్మ చేసి పంపిస్తా అని చెప్పేసి అనమాట ఇంకొకటి సంక్రాంతి అంటే ఇంకా పతంగిలు కూడా ఎగురేస్తారు కదా కైట్స్ సో అది కూడా మేము తీసుకోలేదు అనమాట ఎందుకంటే మాకు ఎగరేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మా ఆయన డ్యూటీలోనే ఉంటారు నాకు ఎగరేయడం రాదు ఒకవేళ అయినా ట్రై చేద్దాము అని అంటే ఇక్కడ స్పేస్ కూడా లేదనమాట ఎక్కువ టెర్రస్ పైన వెళ్దాము ఎక్కడైనా అంటే కూడా మనకి స్పేస్ ఎక్కువ లేదు సో అందుకని చెప్పేసి ఇంకా కైట్స్ జోలికి అయితే వెళ్ళలేదు మేము గా ముగ్గు అయితే ఇలా కంప్లీట్ అనమాట మధ్యలో కూడా ఒక డిజైన్ వేద్దామని చెప్పేసి వేస్తూ ఉంటే అది కాస్త ఫెయిల్ అయిపోయింది అనమాట ఎందుకంటే నే నేను ఈ టూల్స్ వాడడం అనేది ఫస్ట్ టైం సో అందుకని చెప్పేసి అది అయితే పోయింది ఇంకా సెకండ్ థర్డ్ టైం అయితే మనం పర్ఫెక్ట్గా వేయొచ్చు ఫస్ట్ టైం కాబట్టి అది మిస్ అయిపోయింది అనమాట ఆ డిజైన్ అనేది సో ఇక్కడ ఏంటంటే పవిత్రక వాళ్ళ బాబుకి బోగిపళ్ళు పోస్తాం కదా అవి పోస్తున్నారు అయితే నేను అక్క వైషన్ కూడా రెడీ చేయి పోద్దామని అంటే సరే అని చెప్పేసి వైషన్ కూడా రెడీ చేశాను అయితే ఫోటో దిగుదామంటే అసలు ఫోటోనే దిగనిస్తలేదు ఇంకొకటి స్పెట్స్ అనమాట చిన్నోడేమో స్పెట్స్ తీసుకొచ్చి వైశ్యు పెడుతున్నాడు అదేమో పెట్టనిస్తలేదు ఇక ఒకటే దేవుని దగ్గరికి వచ్చి మొక్కుతుంది మళ్ళా ఇక్కడ తను విక్కు పక్కన కూర్చోబెడదామని చెప్పేసి ప్లాన్ ఉండింది బట్ వైషు ఎక్కడ అస్సలు ఆగట్లేదు అనమాట ఏడుస్తూనే ఉంది తను అక్కడ కూర్చోవట్లేదు సో అందుకని చెప్పేసి తనని అక్కడ కూర్చోబెట్టలేదు యాక్చువల్లీ పవిత్రక వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి భోగిపళ్ళు పోద్దామని చెప్పేసి ప్లాన్ ఉండింది బట్ వైషు అస్సలు వినలేదన్నమాట తను ఎందుకు క్రాంకీ క్రాంకీగా ఉండింది ఈ పక్కన క్లిప్ ఏదైతుందో అది అంతకుముందు అంటే పళ్ళు పొయ్యకముందనమాట అంతకు ముందు దాకా కూడా బాగానే ఉండింది హ్యాపీగా వాళ్ళతోనే ఆడుకుంటా తర్వాత పళ్ళు పోసే మూమెంట్లో తను క్రాంకీగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట సో అందుకని ఇక్కడ వయసుని కూర్చోబెట్టలేదు సో మొత్తానికి పళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళా పక్కన వేరే వేరే అపార్ట్మెంట్లో కూడా వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి అయితే వచ్చాము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇప్పుడు సంక్రాంతి రోజు ఫిఫ్టీన్త్ డేట్కి సో ఆ రోజు మార్నింగే లేచి ఒక ముగ్గు వేద్దామని చెప్పేసి ముందే ప్రిపేర్ అయి ఉన్నాను నేను యూట్యూబ్లో చూసుకొని సో అదే ముగ్గు ట్రై చేస్తున్నాను అనమాట ఎలా వస్తుందేమో నాకు కూడా తెలియదు చూడాలి ముగ్గు ఎలా వచ్చిందో చూసిన తర్వాత గైస్ కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలాంటి ముగ్గు ఇంకోటి ఈ టూల్స్ అంతా కూడా వాడడం నేను ఫస్ట్ టైం అనమాట ఏదో అంతకుముందు నేను నార్మల్గా చేత్తనే వేసేదాన్ని ముగ్గు బట్ ఈ టూల్స్ అన్నీ వాడి ముగ్గు వేయడం అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను సో ముగ్గు మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్గా ఇలా అయితే ముగ్గు కంప్లీట్ కంప్లీట్ అనమాట యాక్చువల్లీ ఇంకొంచెం ముగ్గు యాడ్ చేసి ఇంకా వేరే డిజైన్ నా మైండ్లో ఉండింది వేద్దామని బట్ అప్పటికే టైం చాలా ఓవర్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఎవరైనా హెల్ప్ ఉంటేనేమో వేయచ్చు ముగ్గు కానీ నేనే కలర్స్ వేయాలి ముగ్గు వేయాలి కదా సో చాలా టైం అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంత ఎట్టితో వర్పిసాను అనమాట కయసి ముగ్గు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వెల్లైకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ